ఆలిస్ ఇంకా వండర్లాండ్. అనగనగా ఒక ఊర్లో ఆలిస్ అనే ఒక చిన్న పాప ఉంటుంది. ఆ పాపకు కొత్త కొత్త విషయాలంటే ఆసక్తి చాలా ఎక్కువ. ఒకరోజు ఉదయం ఆలిస్ వాళ్ళ అక్కతో కలిసి గార్డెన్లో చెట్టు కింద కూర్చొని టైంపాస్ చేస్తుంది. వాళ్ళక్క ఒక పుస్తకాన్ని చదువుతుంది. ఆలిస్కి చాలా బోర్ కొట్టింది. ఆమెకు ఏం చెయ్యాలో తోచలేదు. వాళ్ళక్కను ఆ పుస్తకం చదవడం ఆపి తనతో పాటు ఆడుకోవడానికి రమ్మంది. కాని వాళ్ళక్క ఆలిస్ను పట్టించుకోకుండా ఆ పుస్తకం చదవడంలో మునిగిపోయింది. ఇంతలో అటువైపుగా ఓ కుందేలు పరిగెత్తడాన్ని ఆలిస్ చూస్తుంది. ఆ కుందేలు తనలో తనే మాట్లాడుకుంటూ పరిగెడుతుంది. చాలా ఆలస్యమైపోయింది, చాలా ఆలస్యమైపోయింది అనుకుంటూ వెళ్ళి ఒక బొరియలో దూరిపోతుంది. ఆలిస్కు ఆ మాట్లాడే కుందేలు సంగతేంటో తెలుసుకోవాలన్న ఆసక్తి పెరిగిపోతుంది. ఆ కుందేలు వెళ్లిన మార్గాన్ని వెంబడించి ఆ బొరియలోకి తొంగి చూస్తుంది. అయితే ఇంతలో ఆమె కాలు జారి ఆ బొరియలోంచి ఆ సొరంగంలో పడిపోతుంది. చీకటిగా ఉన్న ఆ సొరంగంలో జారి 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 ఆఖరుకు ఒక నేలపై పడుతుంది. లేచి చూసేసరికి అది ఒక పెద్ద గది. ఆ గదికేమో చిన్న తలుపు ఉంటుంది. కుందేలు ఆ తలుపు గుండా బయటకు వెళ్ళడానికి చూస్తుంది ఆలిస్. తను కూడా ఆ తలుపు గుండా బయటకు వెళ్ళాలనుకుంటుంది. కానీ ఆ తలుపు చాలా చిన్నగా ఉంటుంది. ఇంత చిన్న తలుపులోంచి బయటకు వెళ్ళడం ఎలాగా అని ఆలోచిస్తుంది ఆలిస్. ఇక నేను ఈ గదిలోంచి బయటకు వెళ్ళలేనేమో అని దిగులు పడుతుంది. ఎప్పటికీ ఈ గదిలోనే తను ఉండిపోవాల్సి వస్తుందేమో అని దిగులుగా ఆలోచిస్తుంది. బయటపడ్డానికి ఏదైనా మార్గం దొరుకుతుందేమో అని చుట్టూ చూస్తుంది. ఆలిస్కు ఆ గదిలో ఒక మూల, ఒక బల్లపై ఒక గాజు సీసా, ఒక తాళం చెవి కనిపిస్తాయి. ఆలిస్ ఆ తాళం చేతిని తీసుకుంటుంది. ఆలిస్కు బాగా దాహం వేస్తుంది. ఆ గాజు సీసాలో ఉన్న ద్రవాన్ని తాగేస్తుంది. అంతే, వెంటనే ఆమె చిన్నగా మారిపోతుంది. భలే భలే, ఇప్పుడు నేను చిన్నగా మారిపోయాను. ఇప్పుడు నేను ఆ తలుపు ద్వారా బయటకు సులభంగా వెళ్ళగలుగుతాను అనుకుంటూ ఆ తలుపు వైపుకు పరిగెట్టింది ఆలిస్. ఆ తాళం చెవితో ఆ తలుపును తెరుచుకుని బయటకు వెళ్ళింది. బయటకు వెళ్ళగానే ఆలిస్కు ఒక అద్భుతమైన తోట కనపడింది. అంత అద్భుతమైన తోటను ఆలిస్ అంతకుముందెప్పుడూ చూడలేదు. ఇంతలో అంతకుముందు చూసిన కుందేలు ఆలిస్ దగ్గరకు వచ్చింది. ఈసారి ఆ కుందేలు ఆలిస్తో మాట్లాడింది. అది చాలా కోపంగా, నువ్వు లోపలికి పోయి నా గ్లౌజు ఇంకా నా చేతి విసనకర్ర తీసుకునిరా అని చాలా పరుషంగా చెప్పింది. ఆలిస్కు ఏమీ అర్థం కాలేదు. ఎందుకు ఈ కుందేలు ఇంత కోపంగా ఉంది అని అనుకుంటూ కుందేలు యొక్క ఇంటివైపుకు పరిగెట్టింది. లోపలికి వెళ్ళిన ఆలిస్కు రెండు చేతి గ్లౌజు, ఒక చేతి విసనకర్ర కనిపించాయి. అలాగే అక్కడ బల్లపై ఒక కేక్ ముక్క కూడా కనిపించింది. ఆలిస్కు చాలా ఆకలి వేయసాగింది. తను ఆ కేకును తినాలనుకుంది. కేక్లో చిన్న ముక్క తీసుకుని నోట్లో పెట్టుకోగానే ఒక్కసారిగా తిరిగి తన శరీరం పెద్ద సైజుకు పెరగసాగింది. అయ్యయ్యో, నేను మళ్ళీ పెద్దగా అయిపోయానే, ఇప్పుడు ఈ గదిలోంచి బయటకు ఎలా వెళ్ళగలను అనుకుంటూ ఆ చిన్న తలుపులో దూరి మోకాళ్లపై పాకుతూ తీవ్రంగా ప్రయత్నించి ఎలాగోలా బయటపడింది. బయటకు రాగానే మళ్ళీ ఆమె చిన్నగా మారిపోయింది. ఆలిస్కు ఏమీ అర్థం కాలేదు. నేనెందుకిలా పెరుగుతున్నాను? తిరిగి ఎందుకిలా చిన్నగా అయిపోతున్నాను? నేను నా సాధారణ సైజుకు రాలేనా అని ఆలోచించింది. ఎందుకు రాలేవు పాప, ఎంచక్కగా వస్తావు అంటూ ఒక గొంతు వినపడింది. ఆలిస్ చుట్టూ చూసింది. ఆలిస్కు అక్కడ ఒక మష్రూంపై ఉన్న చిన్న క్యాటర్పిల్లర్ కనిపించింది. మష్రూంపై ఉన్న క్యాటర్పిల్లర్ ఈ మష్రూమును నువ్వు తినచ్చు అని చెప్పింది. నాకు తినడానికి ఏమీ వద్దు, కానీ నేనిక్కడి నుంచి బయటపడి ఇంటికి ఎలా వెళ్లాలో చెప్పు అంది. నువ్వు ఆ ఎడమవైపు దారిలో వెళ్తే కుందేలింటికి వెళ్తావు.
కుడివైపు దారిలో వెళితే మ్యాడ్ హ్యాటర్ ఇంటికి వెళ్తావు అని చెప్పింది చెట్టుపై ఉన్న ఒక పిల్లి. ఆలిస్ ఆ పిల్లికి థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి బయటపడడానికి ప్రయత్నించింది. ఎడమవైపు వెళ్తే ఆ కుందేలు దగ్గరికి వెళ్ళాలి. అది చాలా కోపంగా ఉంది. నేనిప్పుడు ఆ మ్యాడ్ హ్యాటర్ ఇంటికే వెళ్తాను అని ఆలోచించుకుని కుడివైపు ఉన్న మ్యాడ్ హ్యాటర్ ఇంటికి వెళ్ళింది. మ్యాడ్ హ్యాటర్ను కలిసింది. ఆ మ్యాడ్ హ్యాటర్ ఆలిస్ను ఒక ప్రశ్న అడిగాడు. నెమళ్ళు ఎందుకు చెప్పులు వేసుకుంటాయో నీకు తెలుసా అని అడిగాడు. తనకు తెలియదని చెప్పింది ఆలిస్. అయితే నాకు కూడా తెలియదు అన్నాడు ఆ మ్యాడ్ హ్యాటర్. అప్పుడు ఆలిస్కు ఒక విషయం అర్థమైంది. ఆ మ్యాడ్ హ్యాటర్ ఒక పిచ్చివాడని, అందుకే అతన్ని అందరూ మ్యాడ్ హ్యాటర్ అని పిలుస్తారని. నువ్వొక పిచ్చివాడివి, నీతో ఏమీ ఉపయోగం లేదు అని చెప్పి ఆలిస్ అక్కడి నుండి ముందుకు సాగింది. అలా వెళ్ళగా వెళ్ళగా ఆలిస్కు రాణి యొక్క పెద్ద కోట కనిపించింది. ఆలిస్ ఆ కోటలోకి వెళ్ళడానికి ప్రయత్నించింది. ఆ కోట బయట ఉన్న సైనికులు పేకముక్కల్లాగా వస్త్రాలు ధరించి ఉన్నారు. ఆలిస్ వాళ్ళందర్నీ, మీరు పేకముక్కల్లాంటి బట్టలు ఎందుకు వేసుకున్నారు అని అడిగింది. మా రాణికి పేకలు ఆడడం అంటే చాలా ఇష్టం, అందుకే మేము ఈ పేకముక్కల్లాంటి వస్త్రాలు వేసుకున్నాం అని చెప్పారు. ఆలిస్ కోటలోని మహారాణి వద్దకు వెళ్ళింది. మహారాణి డైమండ్ నెక్లెస్ పోవడంతో అప్పటికే ఎంతో కోపంగా ఉంది. మహారాణి కోపంగా, నువ్వు ఎవరు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగింది. ఆలిస్ తనకు జరిగిందంతా మహారాణికి వివరించింది. అప్పుడు రాణి, నువ్వు నాతో ఒకసారి పేకముక్కల ఆట ఆడు, ఆ ఆటలో నువ్వు ఓడిపోవాలి. నువ్వు ఓడిపోలేదో, నేను నీ అంతు చూస్తాను అని బెదిరించింది ఆ రాణి. ఆలిస్ ఆ రాణితో పేకాట ఆడడం ప్రారంభించింది. ఆలిస్ ఓడిపోవడానికి చాలా ప్రయత్నించింది, కానీ రాణికి ఆట ఆడడం అస్సలు రాదు. మొత్తానికి ఆలిస్ ఆట గెలిచింది. ఆ రాణికి చాలా కోపం వచ్చింది. ఇంతలో అక్కడికి ఆ మాట్లాడే కుందేలు, ఆ మ్యాడ్ హ్యాటర్ కూడా వచ్చారు. ఈ ఆలిస్ పెద్ద దొంగ, ఈమెను శిక్షించాలి శిక్షించాలి అని ఆ కుందేలు మ్యాడ్ హ్యాటర్ అరిచారు. కోపంతో ఉన్న మహారాణి, నా డైమండ్ నెక్లెస్ కూడా నువ్వే కాజేసి ఉంటావని ఆలిస్ను నిందించింది. అవును, ఆలిసే ఆ దొంగ, ఆ వజ్రాల హారాన్ని దొంగిలించింది ఆలిసే అని మహారాణికి వంతపాడారు. అప్పుడు మహారాణి కోపంతో ఊగిపోతూ, నువ్వు నా వజ్రాల హారాన్ని దొంగిలించావు, అంతేకాక పేకాటలో నువ్వు నన్ను ఓడించావు, ఇక నీకు శిక్ష తప్పదు. అప్పుడు ఆలిస్, మీరందరూ అబద్ధం చెప్తున్నారు, ఇక్కడ నా మాట పట్టించుకునేవారు ఎవ్వరూ లేరు అంది. మహారాణి కోపంతో ఊగిపోతూ సైనికులతో ఆలిస్ యొక్క తల ఖండించమని ఆదేశించింది. ఇక అప్పుడు ఆలిస్కు పట్టరాని కోపం వచ్చింది. ఆ కోపంలో ఆమె సైజు బాగా పెరగసాగింది. ఆమె పెద్దగా పెద్దగా పెరుగుతూ చాలా పెద్దగా అయిపోయింది. అప్పుడు ఆలిస్, ఇది ఒక పిచ్చి ప్రపంచం, మీరందరూ పిచ్చివాళ్ళు, నేను ఇక్కడి నుండి నా ఇంటికి వెళ్తున్నాను, మీరెవరైనా నన్ను ఆపాలని చూసినా, నా వెంట వచ్చినా నా కాళ్లతో తొక్కి నలిపేస్తాను అని గట్టిగా బెదిరించింది. ఇంతలో ఆలిస్ను ఎవరో తడుతున్నట్టుగా కళ్ళు తెరిచి చూసేసరికి తన అక్కపక్కన కూర్చుని నిద్రపోతుంది. ఆలిస్ లెగు, మన ఇంటికెళ్లే టైం అయింది అంటుంది వాళ్ళక్క. అప్పుడు అర్థమవుతుంది ఆలిస్కు అదంతా కలాని. తనకొచ్చిన వింత కల గురించి వాళ్ళక్కకు చెప్తుంది ఆలిస్. ఇద్దరు కూడా చాలా నవ్వుకుని అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోతారు. కృతజ్ఞత లేని మనుషులు. అనగనగా ఒక గ్రామంలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఒకరోజు వాళ్ళిద్దరూ పని కోసం పక్క గ్రామానికి వెళ్లాలనుకుంటారు. ఇద్దరూ కలిసి మండు టెండలో కాలినడకన పక్క గ్రామానికి బయలుదేరతారు. ఎండ ఎక్కువగా ఉండడంతో బాగా అలిసిపోతారు. ఎక్కడైనా నీడ దొరికితే కొంతసేపు సేద తీరుదామని చుట్టూ చూస్తారు. వాళ్లకి ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది.
స్నేహితులిద్దరూ ఆ చెట్టు క్రింద కూర్చొని సేద తీరుతారు. ఆ చెట్టు చాలా గుబురుగా విశాలంగా ఉండడం వల్ల దాని నీడ చల్లగా హాయిగా ఉంటుంది. ఇంతలో ఒకడు తనకి ఆకలిగా ఉందని ఆ చెట్టుకేమైనా పళ్ళు ఉన్నాయేమో చూడమని తన స్నేహితుణ్ణి అడుగుతాడు. అతను పైకి చూసి ఈ చెట్టుకి ఒక్క పండు కూడా లేదని అంటాడు. వెంటనే ఇద్దరూ కలిసి ఇది ఒక పనికిమాలిన చెట్టులా ఉంది, ఒక కాయ లేదు పండు లేదు, ఆకారం మాత్రం పెద్దది అని చెట్టుని నోటుకొచ్చిన తిట్లన్నీ తిట్టడం మొదలు పెడతారు. ఆ మాటలు విని అవమానం పొందిన చెట్టు కోపంతో ఒక్కసారిగా గట్టిగా అరుస్తుంది. మీకు కనీసం కృతజ్ఞత లేదు, మండుటెండలో ఉన్న మీకు చల్లని నీడనిచ్చిన నాపై కనీస కృతజ్ఞతాభావం లేకుండా నోటికొచ్చినట్లు తిడతారా, పొండి ఇక్కడి నుంచి అని అంటుంది. దాంతో ఇద్దరు స్నేహితులు సిగ్గుతో అక్కడి నుండి వెళ్ళిపోతారు. మనకు సహాయం చేసిన వారి పట్ల కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి. ఒక పెద్ద చెట్టు మీద రెండు రామచిలకలు గూడు కట్టుకున్నాయి. అవి వాటి పిల్లలతో ఆనందంగా నివసిస్తుంటాయి. ప్రతిరోజు ఉదయం తల్లి చిలుక తండ్రి చిలుక పిల్లలకు ఆహారం తీసుకురావడానికి బయటకు వెళ్ళేవి. సాయంత్రానికల్లా తిరిగి ఇంటికి చేరుకునేవి. ఒకరోజు రెండు చిలుక పిల్లలు ఒంటరిగా ఉన్నప్పుడు ఒక వేటగాడు ఆ రెండు రామచిలుకలను తీసుకుపోతాడు. ఒక చిలుక ఎలాగోలా వేటగాడి నుండి తప్పించుకుని పారిపోతుంది. అది ఒక బ్రాహ్మణుడింటికి చేరుతుంది. అక్కడ బ్రాహ్మణుడు చెప్పే మంచి మాటలు వింటూ పెరిగింది. వేటగాడు తీసుకొచ్చిన చిలుకను పంజరంలోనే ఉంచాడు. ఆ చిలుక పంజరంలోనే ఉంటూ వేటగాడి మాటలు వింటూ పెరిగింది. ఆ మాటలనే ఆ చిలక నేర్చుకుంది. వేటగాడి కుటుంబానికి అసలు మంచి మాటలే తెలియవు. ఒకరోజు అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి వేటగాడింటి దగ్గర విశ్రాంతి తీసుకుంటాడు. అప్పుడు పంజరంలో ఉన్న చిలుక అతన్ని చూసి, వెదవా, ఎక్కడికెందుకొచ్చావు, వెంటనే ఇక్కడి నుంచి పో, లేకపోతే నీ పీక కోస్తా అంటుంది. వెంటనే భయపడి ఆ వ్యక్తి అక్కడి నుండి పారిపోతాడు. అలా అక్కడి నుండి పారిపోయిన వ్యక్తి బ్రాహ్మణుడింటికి చేరతాడు. అక్కడున్న చిలక ఆ వ్యక్తిని చూసి, రండి రండి లోపలికి రండి, కాస్త ఏమైనా తింటారా ఏమైనా తాగుతారా అని అడుగుతుంది. అది చూసి ఆ వ్యక్తి ఆశ్చర్యపోతాడు. అప్పుడు ఆ వ్యక్తి చిలుకతో అంటాడు, నేనిప్పుడే నీలాంటి చిలకను చూశాను, అది ఎంతో భయంకరంగా నాపై అరిచింది, కానీ నువ్వు ఎంతో మర్యాదతో వ్యవహరిస్తున్నావు అంటాడు. అవునా, అయితే మీరు చూసింది నా తమ్ముణ్ణి, అది ఒక వేటగాడి దగ్గర పెరుగుతుంది, నేను బ్రాహ్మణుడి దగ్గర పెరుగుతున్నాను, అది వాళ్ళ మాటలు నేర్చుకుంటుంటే నేను బ్రాహ్మణుడి మాటలు నేర్చుకుంటున్నానని చెబుతుంది. మనం ఎటువంటి వారితో సహవాసం చేస్తున్నామో దానిని బట్టే మన ప్రవర్తన ఉంటుందని ఆ చిలక అంటుంది. మంచివారితో సహవాసం చేస్తే మంచి అలవాట్లు అబ్బుతాయి.